करीमनगर जिला वीनवंक मंडलम केंद्रलो ईटल राजेंदर वर्गीलु भारी प्रदर्शन निर्वहिंचारु। तेरासा मंडल अध्यक्ष कोमरय्य पदवी की राजीनामा चेसारु। आयनतो पाटुगा एडु ग्रामाला सर्पंचलु वैएसएंपीपी रायशेट्टी लता श्रीनिवास एंपीटीसी फोरम मंडल अध्यक्षुडु मारस्वामी 12 ग्रामाला टीआरएस पार्टी ग्रामाला शाखा अध्यक्षुलु तेरासा पार्टी प्राथमिक सभ्यत्वानिकी राजीनामा प्रकटिंचारु। दादापु 500 मंदि माजी प्रजे प्रतिनिधुलु कार्यकर्तलु टीआरएस पार्टी की राजीनामा चेशारु। నేను రాజీనామా చేస్తున్నాను అని ప్రకటిస్తున్నాను। జై ఈటల జై ఈటల నేటి నుండి ఈటల రాజేందర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా 100కు 100% ఆ నిర్ణయాన్ని కట్టుబడి అతని వెంటే ఉంటామని మనవి చేస్తున్నాం। మా గ్రామశాఖ టిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు టిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి చేయలేవటండి। मंडल पार्टी अध्यक्ष की राजीनामा प्रकटिस्तुन्ना। कुमार कुमार మరింత సమాచారం రిపోర్టర్ చంద్రశేఖర్ అందిస్తారు। చంద్రశేఖర్ చెప్పండి, ఈటలకి భారీగా మద్దతు పెరుగుతోంది అనుకోచ్చా? తప్పకుండా మహాలక్ష్మి, కొద్దిసేపటి క్రితమే వీనవంక మండలానికి సంబంధించినటువంటి దాదాపు 500 మంది టిఆర్ఎస్ కార్యకర్తలు ఇతర ప్రజాప్రతినిధులు ఒక సమావేశం అయ్యారు। తమ అభిమాన నేత మాజీ మంత్రి ఈటల రాజేందర్ కి అడుగడుగున అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు। ఇదే క్రమంలో ఈటల బాటలే తమ అంతా కూడా నడుస్తాము, ఈటలకు జరిగినటువంటి అన్యాయాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము అని చెప్పి స్పష్టం చేశారు। వారంతా కూడా ఒక దగ్గర సమావేశమైనటువంటి నేపథ్యంలో తప్పకుండా ఈటల రాజేందర్ రాబోయేటువంటి ఎన్నికల్లో బై ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఈటల వెంట నడిచి ఈటలను విజయపథంలో నడిపిస్తామని స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది। ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సర్కార్ అనేక ప్రలోభాలకు గురి చేస్తుంది, ప్రజాప్రతినిధులకి తల రేటు కూడా నిర్ణయించి దాని ప్రకారము మంత్రులందరూ కూడా రంగంలోకి దిగారు। వారి యొక్క ప్రధానమైనటువంటి అంశాలందరూ కూడా హైదరాబాద్ లో ఇప్పటికే దాదాపు 50 కోట్లకు పైగా రూపాయల్ని ఖర్చు పెట్టినట్టుగా సమాచారం అందుతుంది। ఆరోపణలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ప్రలోభాలకు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఈటల రాజేందర్ కి అనూహ్యంగా మద్దతు పెరుగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది మహాలక్ష్మి। రైట్, థాంక్యూ చంద్రశేఖర్। కుమార్ కుమార్ అని।